పెట్టినా చూడు వెనక ముంగట ఒక నిమిషం సార్ వీడియో చేస్తున్నా శివ దానిలో ఆర్సీల డబ్ల్యు 10 ఉందా 11 ఉందా చూడు Your XUV 500 is running on reserve fuel. Just gonna.
జై శ్రీరామ్ భరత్ మాతకి జై వందే మాత్రం యూట్యూబ్ మిత్రులందరికీ శుభ మధ్యాహ్నం నేను మీ విలాసగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో మారుతీశ్వరం ఆపోజిట్ టీచర్స్ కాలనీ దరూర్ తెలంగాణ ఈ రోజు మీ ముందుకు 2017 జనవరి మ్యానుఫ్యాక్చరింగ్ 2018 ఫిబ్రవరి రిజిస్ట్రేషన్ 2033 ఫిబ్రవరి వరకు జీవితకాలం ఉంది మహీంద్రా ఎక్స్వి 500W 10 సన్రూఫ్ ఉంటుంది మాన్యువల్ ఆటోమేటిక్ కాదు 8 ఎయిర్ బ్యాగులు ఉంటాయి బ్రూస్ కంట్రోల్ ఉంటుంది వాయిస్ కమాండింగ్ ఉంటుంది మళ్ళీ ఎంత డీజిల్ ఉంది మనం బోయో స్పీడ్కి ఎంత మైలేజ్ వస్తుంది మనం ఇంకా డీజిల్కి ఎంత దూరం పోగలుగుతాం కూడా మనకు డిస్ప్లేలో కనబడుతుంది సెకండ్ ఓనర్ హైదరాబాద్ బండి మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది 129,000 షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఏ గ్లాసు బ్రేక్ గాలి ఎక్కడ డెంటింగ్ పెయింటింగ్ లేదు స్టెప్ని సిల్ ఉంది ఒక రెండు టైర్లు 50% ఉన్నాయి మిగతా మూడు టైర్లు స్టెప్నీతో సహా 95% ఉన్నాయి స్టెప్ని సిల్లే ఉంది వెనకాల రెండు సిల్ టైర్లు ఉన్నాయి ముంగట రెండు ఒకటేమో 60-70 ఉంటుంది ఒకటేమో 50-60 ఉంటుంది ఇన్సూరెన్స్ ఉంది నాని యాక్సిడెంట్ బండి కస్టమర్ ధర 13,50,000 చెప్తుండు 2017 మ్యానుఫ్యాక్చరింగ్ 2018 రిజిస్ట్రేషన్ మహీంద్రా ఎక్స్వి 500W 10 సన్ రూఫ్ ఉంటుంది క్రూజ్ కంట్రోల్ ఉంటుంది వాయిస్ కమాండింగ్ ఉంటుంది 8 ఎయిర్ బ్యాగులు ఉంటాయి మీకు మీద నేను సన్ రూఫ్ చూపెట్టిన ఇది స్పోర్ట్స్ వర్షన్ దీంట్లో ఆర్సీలో స్పోర్ట్స్ అని ఉందో లేదో నేను చూడలే కాకపోతే బండికి మాత్రం స్పోర్ట్స్ స్టిక్కర్స్ అయితే ఉన్నాయి వైట్ కలర్ డీజిల్ బండి లీటర్కు ప్రెజెంట్ అయితే 13 ఇస్తుంది లోకల్లా నాన్ లోకల్ హైవే మీద పోతే 15-16 మైలేజ్ ఇస్తుంది నేను ఈ బండ్లు ఇప్పటికి దగ్గర ఒక 20-30 బండ్లు ఢిల్లీ నుంచి తీసుకొచ్చిన మేము ఏ బండి తెచ్చినా మాకు 15-18 వరకు మైలేజ్ ఇచ్చిన బండ్లు ఉన్నాయి డీజిల్ బండి ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది కస్టమర్ ధర 13,50,000 చెప్తుండు బార్గెనింగ్ ఉంది మహీంద్రా ఎక్స్వి 500W 10 టాప్ ఎండ్ మోడల్ సార్ ఇది ఇందులో 11 కూడా ఉంటుంది నేను లాస్ట్ టైం కాకినాడ దగ్గర సామర్ల కోట వాళ్ళకి ఇప్పించిన ఇది నాది కాదు సార్ హైదరాబాద్ నుంచి వచ్చింది సెకండ్ ఓనర్ 129,000 జెన్యున్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఎక్కడ ఎలాంటి డెంటింగ్ పెయింటింగ్ జరగలే లెఫ్ట్ సైడ్ డోర్ మాత్రం గ్లాస్ దిగుతలేదు అది రిపేర్ చేసి ఇస్తా అని చెప్పిండు ఇన్సూరెన్స్ ఉంది టైర్లు ఉన్నాయి రీడింగ్ ఒరిజినల్ ఉంది W10 సన్రూఫ్ వర్షన్ ఇది మాన్యువల్ బండి డీజిల్ బండి అది మీకు సీసీ చాలామంది నువ్వు సీసీ చెప్తలేవు అంటారు నేను సీసీ మీకు ఆర్సీ కార్లో చూపెడతా బ్యాక్ సైడ్ అలా క్లియర్గా రాసి ఉంటుంది సార్ క్యూబిక్ కెపాసిటీ అని అది సీసీ అంటే అదే ఇది 2100 సీసీ బండి ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది కస్టమర్ ధర 13,50,000 వీడియో మొత్తం చూడు సార్ బండికి ఎలాంటి బ్యాంక్ లోన్ లేదు మీరు ఒకవేళ లోన్ పెట్టుకుంటా అంటే ఓనర్కు 50% అమౌంట్ ఇస్తే ఆగుతాడు మిగతా బ్యాలెన్స్ లోను ఆయనకి ఎప్పుడైతే అమౌంట్ ఆయన చేతికి వస్తుందో అప్పుడు మీకు బండి తలసేయిస్తాడు ఇది పుష్ బటన్ స్టార్టు కీలెస్ బండి ఇది కీ ఉండదు దీనికి పుష్ బటన్ స్టార్ట్ సార్ ఇక కీ కూడా చూపెడుతున్నా కస్టమర్ ధర 13,50,000 చెప్తుండు మహీంద్రా ఎక్స్వి 500W 10 సన్ రూఫ్ బండి ఇది బండి స్టోరీ వీడియో మొత్తం చూడు సార్ మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇంజన్ నెంబర్ సెసి నెంబర్ కూడా చూపెట్టిన షోరూమ్ ట్రాక్ చెక్ చేయించుకోరి జెన్యున్ అయితేనే ఇక్కడ దాకా రారు సార్ ఎందుకంటే ఇప్పుడు నాకు తెలిసి బండి ఎక్కడ ఎలాంటి ఏ పీసు రిప్లేస్ కాలి మేము చెప్పేది ఇది ఈ బంపర్ల గురించి మేము ఎక్స్ప్లెయిన్ చేయం ఎందుకంటే ప్లాస్టిక్ బంపర్ కుక్క తగిలిన వలిగిపోతుంది ఇంకొక కొత్త బంపర్ వేసుకొని కలర్ చేయించుకుంటారు ఏ బండి అని కొనరు మీరు ప్లాస్టిక్ అనేది డెంటింగ్ డ్యామేజ్ అవుతుంది కానీ ఇనుము డ్యామేజ్ కాదు ఇనుము డ్యామేజ్ అయితే రిప్లేస్ చేస్తారు ఒకవేళ డెంటింగ్ పెయింటింగ్ చేస్తే అది వర్కౌట్ కాబట్టి రిప్లేస్ చేస్తారు ఈ బండి ఏ పీస్ కూడా రిప్లేస్ కాలేదు సార్ వీడియో మొత్తం చూడరి నేను చెప్పేది 100% నిజం మీకు ఏమైనా డౌట్ ఉంటే షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేయించుకోరి నచ్చితేనే ఇక్కడ దగ్గర రారు సార్ ఎందుకంటే చాలా దూరంకి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చి మీరు బండి ట్రయల్ పోయి నచ్చకపోతే మీ టైం వేస్ట్ అవుతుందనే ఉద్దేశంలో మేము చెప్తున్నాం కస్టమర్ బండి 2017 జనవరి 2018 ఫిబ్రవరి రిజిస్ట్రేషన్ మహీంద్రా ఎక్స్వి 500W 10 సన్ రూఫ్ బండి 13,50,000 బండి ధర నచ్చితే నాకన్నా తమ్మునికన్నా కాల్ చేయరు సార్ మా ఇద్దరు నెంబర్లు బోర్డు పైన ఉన్నాయి మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి 200 కిలోమీటర్ల దూరం కరీంనగర్ నుంచి 50 కిలోమీటర్ల దూరం ఉంటుంది ఈ బండి ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది ఆంధ్ర మిత్రులు ఈ బండి కొనాలంటే మీ బంధువుల వాళ్ళని ఇక్కడ ఉంటే వాళ్ళ పేరు మీరు ట్రాన్స్ఫర్ చేసుకొని తిరగచ్చు లేదు మేము కొండపోయి అక్కడనే ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఉంటే గవర్నమెంట్కి ఒక 2 లక్షలు కట్టాలి ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతకి జై వందే మాతరం జై హింద్ థ్యాంక్ యూ